సులువుగా ఉంది కానీ ఎవరు చూడలేదులే ఏ ఎవరమ్మ నాన్న వాచిస్కుందే అయ్యో ఎస్కే పార్పర 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 పట్టు పార్పో అరే మా నాన్న వాచి ఇవరా నాకు ఏ దొంగడా మామ చేయగవరా మామ చేయిపో అయ్యో చేస్తున్నాడు లేదా ఎప్పుడు ఎక్కడ ఏమి దొరుకుతుందో అని ఎదురు చూస్తున్నా ఇలానే చేస్తే నిద్రొచ్చేలా ఉంది పోవే ఇలా చూడు అమ్మ చేయిని కనపడటం లేదని ఒక పిల్లాడు పరిగెత్తున్నాడు నువ్వు ఇలానే చేసావంటే అమ్మ కనపడటం లేదని వస్తారు వదిలే వదులు వదులు ఏయ్ ఆగు వెళ్ళకో సార్ నేను కుమార్ కృష్ణ మాట్లాడుతున్నాను నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి సార్ నీకే పని లేదు నిన్ను పనిలేందే తీసేసాం నానికి బాగులేదు అమ్మకి బాగులేదని అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటావు ఇకపైన నా దగ్గర డబ్బు కోసం ఫోన్ చేయకు పెట్టేయ్యా ఫోను నువ్వు ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు తీసుకో డబ్బులేగా కావాలి అమ్మా ప్రాణం పోతుందక్క లేదని చెప్పకు ఇలా చూడు సురేష్ మనిషిగా పుడితే ఏదో ఒక రోజు చావాల్సిందే దేనికి బాధపడతావు నువ్వే చెప్పావు కదా ముసల్దని అది ఉంటే ఎంత పోతే ఎంత తీసి తొంగలేసి పని చూసుకోపో సరే సర్లే చూసింది ఏం ప్రయోజనం లేదు వెళ్ళు ఎంత తిరిగినా ఇంతే దొరికిందిరా నేను ఎంతో ప్రయత్నించాను ఇంతే దొరికిందిరా ఇప్పుడు ఏం చేద్దాంరా ముందు పోయి డాక్టర్ తో మాట్లాడదాం పదండి పదండి త్వరగా వెళ్దాం నువ్వు మాత్రం ఏం చేస్తావురా మన అందరం కలిసేగా ట్రై చేసాం నువ్వు చంపలేదురా అది నీ తప్పు కాదురా లేదురా నేనే చంపేశాను జన్మనిచ్చిన తల్లికి కాపాడుకోలేదు దుర్మార్గుడి నేనే దుర్మార్గుడి నేనే నేను నేను ఎక్కడ పని చేస్తున్నానరా బ్యాంకులో కోట్ల కొద్ది డబ్బు ఉంటుంది ఎన్నో కోట్లు లోపలికి వస్తుంది దానికి నేనే తలుపు తీస్తాను కొన్ని కోట్లు బయటికి వెళ్ళిపోతుంది దానికి నేనే తలుపు తీస్తాను ఎంతో పని చేస్తున్నా నాకు ఎంతర జీతం మొత్తం 4000 రూపాయలు అమ్మ మా అమ్మకు సీరియస్గా ఉంటా పర్మిషన్ అడిగితే నన్ను పనిలోంచి తీసేశారా ఇంకేమన్నా జాయిన్ చేసుకున్నారు దానవంతులు ఎప్పుడు గొప్పగానే ఉంటారా
లేనోడు పేదవాడిగానే ఉంటాడు. ఎవర్రా ఆమె? సోర్ణ ముసలావిడ ఒంటేటి చనిపోతేంటి? విసిరేసి వెళ్ళిపోంటుంది. డబ్బు లేకపోతే సెంటిమెంట్ ఉండకూడదట. మనుషులం, పేదలంటే ప్రేమ ఉండకూడదా? ఈ డబ్బు వల్ల మనం ఎంత అవమానపడి ఉంటాం. ఒక ప్రాణమే పోయింది, అంతా మన తల రాతరా. ఇలా తిరగడానికి వీల్లేదురా. డబ్బు లేకపోతే ఇంకొంచెం ఒక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. దీన్ని మనం మార్చి తీరాలరా. డబ్బు కావాలి, అన్నిటినీ మార్చేయాలి. ఎవరిని అడిగితే డబ్బు లేదు అంటున్నారు. సవారీ మిడ్ నైట్లో నేను తీసుకెళ్తున్నాను. ఎప్పుడు చూసినా తెరిచి ఉంటుంది ఒక బ్యాంకు. అదే నువ్వు కూడా పనిచేస్తున్నావే. ఏంటది? ఏటీఎం కార్డు తీసుకొస్తున్నాడు, లోపల పెడుతున్నాడు, డబ్బులు తీస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉంటున్నారు. నువ్వు కొడుతున్నావే పర్సు, అందులో ఉంటాయిగా కార్డ్స్, దాంతో డబ్బులు తీయడం అవ్వదా? అందులో అంతా తీయడం కుదరదురా. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి, అందులో మనం డబ్బులు వేయాలి. కార్డ్ అంటూ ఒకటి ఇస్తారు, ఆ తర్వాత పిన్ నంబర్ అని ఒకటి ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఆ బాక్సులో వేసి ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా మన డబ్బు మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బు తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంటు ఎక్కడో ఉంటుంది, కానీ ఆ ఏటీఎం మాత్రం అక్కడక్కడ ఉంది. దాన్ని తీసుకోవడం అంత సులభం కాదురా. నేను కూడా లేపలేనా? మనం లేపుతాం. నీకొక పొట్టి, నీకొక పెట్టే, నాకు పెట్టా, నువ్వు కూడానా? నీకు పెట్టే. అయ్యో ఇక్కడే కదా చెప్పావు. అక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు చూడండి. ఎవరు లేదయ్యా. నువ్వు చూడరా. ఎవరు? ఒక పుల్ల ఇంకో పుల్ల ఎత్తుకొని తిరుగుతుందిరా. అది పుల్ల కాదురా, తను వాచ్మెన్. నువ్వే కదా వాచ్మెన్. నన్ను ఎప్పుడో పని నుంచి తీసేశారు కదరా, అది వేరే వాచ్మెన్. బంగారం, నువ్వే వాచ్మెన్ వే. వాడు డాబర్ మ్యాన్. ఎవరు లేరు. తీరింది. వాణ్ణి కొడుతున్నాం, డబ్బు తీసుకొస్తున్నాం. రండి రా, వెళ్దాం. అక్కడ ఒక కెమెరా ఉంటుందిరా, ఫోటో తీసేస్తుందిరా, రికార్డ్ అవుతుందా? అందంగా ఉన్నానా? కెమెరా ఉంటే ఫోటో తీస్తుంది, ఫోటో తీస్తే మనల్ని పోలీసులు పట్టుకుంటారా? మరైతే మొహాన్ని మూసేయాలరా? అలాగే. అయ్యో రేయ్, మీకు అర్థం కాలేదా? మొహాన్ని కనిపించకుండా చేసుకుని వెళ్ళాలరా. సరేరా సరేరా, అయితే ఏదైనా గుడ్డుంటే చూడు. శివాజీ, రజనీ, కమలో.
అయ్యో దేవుడా, మిమ్మల్ని చూసేది ఎవరి దగ్గర చెప్పినా నమ్మరే. ఇప్పుడు నేనేం చేయాలి నాయకుడా? ఒకే ఒక్క ఫోటో తీసుకోనా? నేను రెడీగా ఉన్నాను. ఫైట్లు చేస్తున్న హీరో మీ చెయ్యి నా మీద. ఈ ప్రపంచంలో ఏటీఎం వాచ్మెన్ నేను ఒక్కనే. ఫోటో తీసుకుంటా. నాయకుడా ఓకే. ఆగ్రా, ఐఎమ్ ద సూపర్ స్టార్, ఐఎమ్ ద ఫస్ట్ ఇన్సైడ్, ఓకే? ఏయ్, నేనేరా శివాజీని, నేనే ముందు వెళ్తా. అయితే నేనెవరు? మీరు రండి. అది దొంగతనం ఎవరు చెయ్యకండి. అల్లాక కసం అబుక కుసం, నిన్నిప్పుడు బద్దలు కొట్టబోతున్నా. ఐఎమ్ ద సూపర్ స్టార్, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఓపెన్ చేయ్, ఓపెన్ ద డోర్. చేసించాలా టెల్రా? తెరుచుకోదా? మనం అసలు ఏ ప్లాన్ వేసాం? లేపేద్దామని కదా. లేపండి. చెప్పావు కదా నేనా వాచ్మెన్? వాడే కదా వాచ్మెన్. ఒరే, ఎవరు రారని చెప్పావు? అప్పుడప్పుడు డబ్బులు ఫిల్ చేయడం కోసం వస్తుంటారా? డబ్బులు తీసుకొస్తారా? బట్టు బల్క్ కొట్టేద్దాం. సరే సరే, రై, ఎవరు వస్తున్నారో చూడు. నువ్వు వెనకలే రావాలా? యూ స్టే హియర్, ఓకే? సరే మేడం. సేర పీటర్ లా ఉంది. రేపు చూడు, ఇంగ్లీష్ లో మాట్లాడతాం. మనం మెగాస్టార్ పాటలు విందాం. సురేష్, ఎవరెవరు ఎక్కడ నిలబడ్డారు? బయట ఇద్దరు ఉన్నారు. ఏ గజరాజు, నువ్వు వెళ్ళరా? సరే. ఒరే ఒరే ఒరే, నేను పట్టుకుంటానరా. సరే పో. సెక్యూరిటీ, లోపల మ్యాడ్ని ఎవరో పెట్టుకున్నారు. రండి రండి. నేను కదరా, అక్కడ అక్కడ పండు పెట్టారా? ఏం కాలేదు కదా. సూపర్, ఓకే. MGR, Shivaji, Rajini, come on. బట్టు కట్టుకు తీసాడు, ఇప్పుడు అందరికి పగులుతుంది చూడు.
ఎవర్రా అది? హేయ్ బావా, ఎప్పుడొచ్చావురా? ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడొచ్చావని అడుగుతున్నావా? చూసావా? చూడు, అమ్మ చచ్చిపోయినంటే జాలి పడ్డాను, కానీ ఇక్కడ జరిగే చూస్తుంటే వింతగా ఉందో. ఇదంతా చాలా అన్యాయం. ఈ పోరంబోకులతో తిరిగి నువ్వు కూడా పోరంబోకులు అయిపోతున్నావు. నువ్వెప్పుడొచ్చావు? అయ్యో, నువ్వెప్పుడొచ్చావురా? అన్న షాప్ మూసి సామాన్ తీసుకొచ్చినప్పుడే అనుకున్నా నేను, ఏదో ప్రాబ్లం అని, అందుకే ఫాలో తీసుకుని వచ్చేసా. ఏంట్రా ప్రాబ్లం? నీకు ఒక పెట్ట, వీడికి ఒక పెట్ట. ఏంటి పెట్ట గిట్ట అంటున్నావు? ఏం జరిగింది? తాకు కన్నమ్మ, తాకు. పెట్టి నేను చూసుకుంటాను, కన్నమ్మను మీరు తీసుకెళ్ళండి. I'm out of control. కొట్టింది తగ్గినట్టుంది, ఇంకొక రౌండ్ వేద్దామా? ఈ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రా, మూసేస్తుంటారు. ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్ అని తెలుసు, అందుకే ముందే తీసుకున్నా. దొంగతనం చేసినప్పుడు ఎక్కడ దాస్తారా? ఇడ్లీ కొట్ట పెడతారా? మీ ఇంట్లో పెడతారా? అసలు మీకు ఇల్లు అనేది లేదు కదా, పనికిరాని ఇవ్వాలరా? ఒక పని చేద్దామా, దీన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో పెడతామా? అవును, దొంగతనం చేసిన చోట పెట్టామంటే అప్పుడు మనల్ని పోలీసులు పట్టుకోలేరు. తీసింది తీసిందే, మన బ్యాంక్ లో పెడతారా? అదే MGR, Shivaji, Rajini, come on! పొక్కాన్ని మూసుకొని ఎంత దర్జాగా దొంగలిస్తున్నారు చూసారా? చాలా టాలెంటెడ్ మేడం వాళ్ళు. ఎవరు వీళ్ళ? ఏ తెలుగు గల్ల గుంపులో అయినా ఒక తెలివి తక్కువడు ఉంటాడు. అది ఈ తెలివి తక్కువడికి గుడ్ల గుబి కళ్ళు. వీడే మన ఐ విట్నెస్. ఇరుక్కున్నాడు రా. చూడు, దేనికి గుద్దావా? దిగు. బట్టు బాగానే బండి తోలాను, మరి ఎలా గుద్దేశానో నాకు అర్థం కావట్లేదురా. చాలా తెలివిగా బండి చేసావా, ఫుల్గా కొట్టి ఏం చేసావు తెలుసా? ఏదో జరిగింది, ఏదేదో జరిగింది, అంత కచ్చిగా అయింది. నేను మిమ్మల్ని చెప్పలేదండి. అదంతా వదిలేరా, ఈ కనకం ఎక్కడ కనిపించదు. మనమే ఆ మ్యాటర్ చేసినప్పుడు గజ గజలాడిపోయాం. వాడేంటబ్బా, ఈ టయానికి ఎస్కేప్ అయి పారిపోయి ఉంటాడు. అదంతా సరేలేరా, బాగా తలనొప్పిగా ఉంది. హ
సురేష్ చెప్పు. సరే మనోజ. నా మనసును అసలు అర్థం చేసుకోవట్లేదు. నీ పక్కన ఉండే వాళ్ళని తరిమేసి ఈ నంబర్ కు ఫోన్ చెయ్యి. ఇట్లు నీ రెండు ఇడ్లీ ఒక వడ. సెలకు ఇది ఎప్పుడు పెట్టిందిరా బట్ట? తను ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా చేపెడుతుందో ఎవరికి తెలుసు? ఏంటి వాడా దానివ్వు, నేను వేస్తా కిందకి. నోరు తెరవని అంటున్నారు, మీకు ఇష్టమైంది ఏదో చెప్పండి. గణేష్, ఈ రోజు సాయంత్రం లోపు వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలరా. రే, ఎక్కడైనా ఆపి కాస్త నీళ్లు తీసుకో. మేడం, నేనా? నేనొక పోలీస్. అది నీళ్ళకు తెలుసా? ఏరా గజరాజు, మద్యం మత్తులో ఏదేదో చేశాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమవుతుందో నేను వద్దు వద్దని చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. ఎన్టీఆర్ శివాజీ రజనీ కమల్. బట్టు ఇలా జరిగిపోయిందేంట్రా? ఫ్రంట్ పేజీలో ఫోటోస్తో సహా వేశారు కదరా. ఒరే, నువ్వు ఏటీఎం లో పనిచేస్తున్నావు కదా, ఏటీఎం ని దొప్పేస్తే ప్రాబ్లం అని చెప్పకూడదు. తగ్గుతూ తగ్గుతుంటే విన్నావట్రా నువ్వు? మాట్లాడుతున్నావు చెప్పాను కదా, అమ్మ పోయింది నా జీవితాన్ని సర్వనాశనం. సైలెంట్ గా ఉండండి, సైలెంట్ గా బండి తిని పో. ఇక్కడ మేం కాదు డబ్బులు కట్టే మేం దొంగతనం చేయలేదు. మేడం అక్కడ చూడండి, మేడం ఆ కారుని చూడండి. అయ్యో, రాత్రిగా చేయవనికేది ఇప్పుడు అనుకుందండి? ఆ కుర్రాలండి మనల్ని చూసి భయపడుతున్నారు, చాలా అక్కడ పడిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో మధ్యలోనే మిస్ అయి ఉండాలి. నేను చెప్తున్నాను కదా, నువ్వు బండిని తిప్పు. పోలీసులు మనల్ని వెతుకుతున్నారు, అంత నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. నువ్వు వెళ్ళిపోతాను. తను మాత్రం ఎందుకు వచ్చారు? నా మనీ సార్ ఏం చేస్తున్నాడు? వదిలేరా, దాన్ని వదిలే, చెప్పేది వింటారు. ఎక్కడికైనా పో, తప్పించుకోపో, మాతో కలిసి నువ్వు దొరికిపోతావా? చేసిందంతా చేసి దొరికిపోతావు అంటావేంట్రా? ఏయ్, మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళమంటున్నారా? బుద్ధుందా మీకు? వర్కౌట్ అవని ప్లాన్ వేసుకుని మీ పిరికితనానికి నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించి సమస్యలో ఇరికించి ఇప్పుడు పో 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 అంటే ఎక్కడ రా వెళ్ళేది? ఇదిగో చూడు,
మీరు కొట్టేసిన డబ్బుల్లో నాకు 50% షేర్ కావాలి. బాగా గుర్తుంచుకోండి, పోలీస్ మనల్ని తరుముతోంది. ఈ బండిని చూసేసింది. ఇప్పుడు వెంటనే ఈ బండిని మనం మార్చేయాలి. చచాంగ్. హాయ్. అయ్యో, ఈ సీన్లోనే నువ్వు లేవు డార్లింగ్. నువ్వు అలా సైడ్ కళ్ళు, ఇక్కడ ఏం జరుగుతుందో చూసి ఆనందించు. మేడం మీరు అటు నేను ఇటు, ఇరుక్కున్నారు బాగా ఇరుక్కున్నారు. నమస్తే సార్. గణేష్ ఎక్కడున్నారు? చెప్పండి సార్. ఎక్కడున్నారయ్యా? సార్, మేము గాంధీ రోడ్ లో ఉన్నాం సార్. జాగ్రత్తగా చెప్పండి సార్. ముఖ్యమైన విషయం, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి నువ్వు ఐశ్వర్య తప్పకుండా రావాలి. దాంతో చెప్పు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వచ్చేస్తాం సార్. అవును, నేను మేడమే సార్. అవును, సరే సార్, ఓకే సార్. మనోజ్, వాడు దిగేయడం లేదో చూడు. ఒరే గున్నానుగా, వినపడుతుందా వినపడలేదా? ఇప్పుడు నుండి వినపడుతుంది నీకు. అరే దున్నపోతా, రెండు రెండుగా పంపించుకో, ఒక్కొక్కరికి పంపించావు, పంపించావు. చాలా కష్టపడుతుంది, నువ్వు అక్కడ చేస్తున్నావురా? అది కాదురా, నా డార్లింగ్ ని కార్లే వదిలేసి వచ్చాను, అది భయపడకుండా ఉంటుందా? చా, దాన్ని చూసి ఎవరైనా భయపడకుండా ఉంటే చాలు. ఆ మూడు నొగ్గి ఈ మూడు చూడరా. అది కాదురా, నేను చెప్పేది వింటారా వినరా? నేను చెప్తున్నాను కదా అన్నా, నేను చెప్పేది వినండి. నేను దూకబోతున్నాను అన్నా, ప్లీజ్ నేను చెప్పేది వినండి. మనోజ, అక్కడ ఒక అమ్మాయి ప్రమాదంలో ఉన్నట్టుంది, నేను వెళ్ళి కాపాడతాను. ఆగరా, ఇదిగో వస్తున్నా. మనకి అవసరమా? డబ్బులు తీసామా? వెళ్ళి పోతూ ఉండాలి. ఒక ప్రాణం ప్రమాదంలో ఉంటే మీకేంటి ఆటలుగా ఉండాలి. వస్తున్నా, పట్టుకో మీ తమ్ముడిని, పదా వెళ్దాం. ఇకపై ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వను. నా తమ్ముడు ఎంచక్క గోడ దిగి పరిగెడుతున్నాడు చూసావుగా. అవును, దొంగలకి ఇదంతా పెద్ద విషయం, ఇందులో గౌరవం వేరు. ఈ ఎదవతో మనం కూడా ఏం చెప్పావు నా తమ్ముడిని? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను బిజీగా దూకుపోతున్నాను కదా. నువ్వెవరివి? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అన్నా? Why are you sending this stupid fool here? ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఏం జరిగేవరా? ఏం జరుగుతుంది? అందులో చేయదగలుగుతున్నాను, అర్థం కావట్లేదా? కిందకు వచ్చాయమ్మా, కిందకు వచ్చాయరా? నేను దూకపోతున్నానన్నా. సరే దూకే. ఏమన్నావు? హలో, అర్థం కాలా? దూకేయమని చెప్పాను. వీళ్ళ తాత అంత గొప్ప మనిషి, చంద్రబాబు రిటైర్ డీజీపీ. ప్లీజ్, అది నువ్వు చెప్తే నేను వినను. నీ పని ఏంటో అది చూసుకోపో. ఐ నో టు జంప్. అమ్మా కిందకు వచ్చేయమ్మా. అది ఎవరు బ్రదర్? ఈస్ మై బ్రదర్, కరెంట్ సిటీ కమిషనర్. కమిషనర్? ఇతను మీకు తెలీదా? చెప్పాను కదా నేను. నిన్ను చివరిసారిగా ఒకటి అడుగుతున్నాను, ఇక్కడి నుంచి దూకి ఏం సాధిస్తావు? నేను ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోతాను, చస్తే పైకి వెళ్ళిపోతాను, పైకి వెళ్తే తాతని చూస్తాను. అదన్నమాట నా ప్లాన్. సో ఐఎమ్ గోయింగ్ టు జంప్. సురేష్, తను ఇక్కడి నుంచి దూకి చావబోతుందట. అయ్యో, అది ఎవరు సార్? అరే ఫ్యామిలీయే పోలీస్ రా, కానీ తనకి మాత్రం పోలీస్ అంటే నచ్చదు. చావబోతున్నది, నీకంత కామెడీగా ఉందా? ఎందుకు నవ్వుతున్నావు?
మరైతే ఏంటండి ఇక్కడి నుంచి దూకితే చావరు తెలుసా కాళ్ళు ఇరుగుతాయి చావరా అవును ఏమంటున్నావు ఇక్కడి నుంచి దూకితే కొబ్బరికాయ లాంటి నీ తల రెండు బద్దలు అవుతుంది చిలక ముక్కు లాంటి నీ ముక్కు చితికిపోతుంది రోజా లాంటి నీ పెదవులు పగిలిపోతాయి పొట్లకాయ లాంటి నీ మెడ పగిలిపోతుంది అప్సరస లాంటి నీ మెడ కిందున్న రెండు మెడకి కింద చేతులు విరిగిపోతాయి అయితే ఈ మందు బాటిల్లో చేతులే విరిగిపోతాయి అంటుంటే లైఫ్ లాంగ్ నువ్వు మందు తాగలేవు అయ్యయ్యో ఆ తర్వాత ఏమవుతుంది ఎవరో వాడు కాపాడతానని చెప్పి పైకి వెళ్ళి ఏదేదో చేస్తున్నాడు ఏంటో చేస్తున్నాడు కానీ బానే చేస్తున్నాడు రంభాలాంటి కాళ్ళు లేకుండా పోతాయి అయితే మరి నేనేం చేయాలి తర్వాత ఏంటి జీవితాంతం వీల్ చైర్ లోనే వెళ్తూ వస్తూ ఉండాలి ఇప్పుడేం చేయాలి నన్ను నమ్మి వచ్చావంటే ఒక మేనేజర్ సాయంతో సూపర్ లొకేషన్ చూపిస్తాను అక్కడి నుంచి దూకితే చావచ్చు మీ తాతను చూడొచ్చు చూడు మీ తాత కూడా తాగుతున్నాడు హాయ్ సరే నేను నీతో వస్తాను కానీ అంతకంటే ముందు నాకు మందు కొనిస్తావా అంతే కదా తీసిస్తాను ప్రామిస్ లోనది మిస్సింగా నాటీ బాయ్ యు స్టూపిడ్ నేను అడిగేది ఒట్టేసి చెప్పమని ఓ సరే ప్రామిస్ గా ఓకే రా వెళ్దాం పట్టు పట్టు ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక ప్రాణాన్ని కాపాడాను రా చప్పట్లు కొట్టను అంతకు ముందు మన ప్రాణం పోతుంది ఇది ఎవరు తెలుసా నీకు ఎవరు అయ్యో రే అర్థం చేసుకోండిరా మిమ్మల్ని గనక పట్టుకుంటే గవర్నమెంట్ కూడా లాసు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం కూడాను ఎందుకో తెలుసా ఎందుకంటే మీరందరూ ఈడియట్స్ తెలివి తక్కువళ్ళు అందుకని ప్లీజ్ ఇరుక్కుపోయాం కదా అని మర్యాదగా డబ్బులు కట్టేసి పారిపోండి లేకపోతేనా ఎస్కేప్ అవడానికి ట్రై చేశారని మీ అందరినీ ఎన్కౌంటర్ చేసేస్తాను మీ అందరికీ ఒక్కొక్క తోటనే కానీ వీడికి మాత్రం రెండు తోటాలేస్తాను అయ్యో సార్ అలా మాత్రం చేయకండి సార్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం మేడం డబ్బు ఎక్కడ పెట్టావురా మేడం పణం ఇక్కడే ఉంది కొంచెం ఆగండి మేడం ఏ పెద్దోడా కొంచెం తీసిరా మళ్ళీ నేనే దిగల ఈసారి నువ్వు దిగరా మేము కొద్దిగా టైర్డ్గా ఉన్నావు నువ్వే తీరా ఎప్పుడు చూసినా నన్నే దిప్పుతున్నారు దిగే వాళ్ళకి తెలుస్తుంది దానిలో నొప్పేట అందరూ బాగానే మాట్లాడుతున్నారు టైం అయ్యే కొద్ది మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది తీసాడా లేదా తీరా నువ్వు చూస్తూ ఉన్నారు నన్ను ఏం చెప్పమంటావురా ఆ పనికి మానింది ఈ పనికి మానవాడిని లవ్ చేస్తుందంట అయ్యో ఆ లవ్ని ఆకేసి మరి పిండితో ముగ్గేసి లవ్ లెటర్ రాసి పెట్టి మరి డబ్బును తీసుకొని పారిపోయింది కర్మ ఇదంతా ఒక లైలా మజ్ను స్టోరీ ఈ లవ్ ని చేరిస్తే గనక మనకి డబ్బు వస్తుందంట ఎందుకని నన్ను తిడతారు నేను లవ్ చేశాను తనే కదా లవ్ చేసింది చంపేస్తాను రాస్కల్ నోరి రే గోండా ఏం చేస్తావో నాకు తెలీదు మర్యాదగా డబ్బు నా చేతికి రావాలి మేడం నేను వద్దు వద్దని ఎంతో చెప్పాను కానీ ఎవరు నా మాట వినలేదు మేడం డబ్బు తప్పేసింది నిజమే మేడం కానీ వీడికి ఆ దరిదెబ్బుతానికి అలాంటి కనెక్షన్ ఉందని నాకు తెలియదు మేడం ఇక మీ లక్షణం ఏంటో తెలిసిందిగా ఇంకా ఏంటి చేయబోతున్నారు రే మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు ఇంకా లెక్క పెట్టి 24 గంటల్లో డబ్బు తీసుకొని నా కాళ్ళ కిందకు వచ్చి పడాలి లేదో ఈ శ్మశానంలో మీ అందరిని పాత పెట్టేస్తాను జాగ్రత్త గణేష్ లెట్స్ గో మేడం మీకేమైనా పిచ్చి పట్టిందా మేడం కాదు
చేతిలో వెన్న పెట్టుకొని ఊరంతా నెయ్యి కోసం తిరిగాము. ఇప్పుడు వీళ్ళు మనకు దొరికారు కదా, వీళ్ళని హోమ్ మినిస్టర్ కి అప్పగించవచ్చు కదా. ఒరేయ్, వాళ్ళని పట్టిస్తే నీ బ్యాజ్కి నా బ్యాజ్కి ఒక స్టారే వస్తుంది. అప్పగించకపోతే మన ఇద్దరు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఏంటి మేడం చెప్తున్నారు, ఇది గవర్నమెంట్ డబ్బు కదా. బ్యాంక్ లో ఉన్న డబ్బంతా గవర్నమెంట్ డబ్బేం కాదు, ఇది ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ కి చెందదు. అప్పుడు ప్రజల డబ్బు కదా. రేయ్, అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారులే. అయినా ఇదంతా నేను నీకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేయ్ బండి తీరా. అయ్యో మేడం, మేడం నేను పోలీసు. అది నాకు తెలుసు, గన్నకు తెలీదుగా. రారా. తెలీదే. అసిన్ నయనతార అనుకుని వాణ్ణి ప్రేమించాడు. నీ తమ్ముడు గురించి ఆలోచించకుండా డబ్బు గురించి ఆలోచించు. డబ్బు వేస్ట్, డబ్బు వేస్ట్ అంతా పోయిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ప్లాన్ నువ్వే వేసింది, నువ్వే చూసుకో. ముందు వాడికి ఫోన్ చేయరా. ఇప్పుడు నంబర్ ఎవరి దగ్గర ఉందని ఫోన్ చేయమంటున్నావు? నంబర్ నంబర్ ఆ నంబర్ ఏంటి బట్టు? ఏంట్రా ఇది? ఆ సిరుగు నంబరు మనకి యూస్ అవుతుంది, తీసి పెట్టా. ఛీ, ఇది ఆ పిచ్చిదాని నంబరు, నువ్వే దానికి ఫోన్ చేయి. రండి. కార్లో నా డార్లింగ్ ఉంది కదా. ఏం డార్లింగ్, కార్లోనే వదిలేశానని కోపమా? బిల్లు కొడుతుంది, బిల్లు కొడుతుంది. ఇదిగో రింగ్ అవుతుందా? ఇప్పుడేమన్నాను? ఉండు, కనకమ్మ కట్ చేస్తోందిరా, ఇంకోసారి చేయరా. పిచ్చోడా, ఫోన్ కొట్టు. ఈ పిచ్చోళ్ళతో చేస్తున్నాను. మళ్ళీ కట్ చేస్తోందిరా. ఏ, ఎందుకు? ముయ్యి చూపించు. ఫోన్ చెయ్యొద్దు, ఏదైనా సరే ఎస్ఎంఎస్ చెయ్యి. ఏంటితను? అరే, మనల్ని ఇలా కష్టపడుతూ ఫోన్ తీయకుండా ఏంటి అంత బిజీ? హే, ఏమిటో అడుగు. ఏంటి? ఒరే వెదవా, బాగా అడిగేవులే, ఇటివో. మా అమ్మ కూడా ఇప్పుడు వరకు కొట్టలేదు. నువ్వు ఆగరా, ఏంటో మాట్లాడుతుంది. ఎక్కడ ఉన్నావు? ఏ వచ్చింది వచ్చింది. నేను ఎక్కడ ఉంటే నీకేమిటి? ఏంటి చెప్పు డార్లింగ్. ఓకే, ఆ బుద్ధి లేని వెదవలని అక్కడే వదిలేసి వస్తావా? అది కదరా నేను చెప్పేది. నువ్వైనా రే, నువ్వు నువ్వైనా వినమ్మా. అయ్యో ఒకరినొకరు చూసుకోకుండానే మాట్లాడుకుందాం. పైన కింద ఇప్పుడు చూడు, మధ్యలో. ఒరే మూసుకొని చూడరా. రే ఏం చేస్తున్నావురా, అడగరా? ఒరే ఎందుకు అరుస్తున్నారు? అయ్యో, రే చెప్పండి, అడగరా? అడుగుతా అడుగుతా అడుగుతా. కనకమ్మ, నీకు నాపై ప్రేమ ఎలా వచ్చింది? ప్రేమనా? అవును, ఒక అమ్మాయి అబ్బాయి చేస్తేనే దాని పేరు లవ్, వాడు వీడు చేస్తే దాని పేరు బవ్వు. నీకు తెలీదా, మన ఏరియాలో నన్ను అందరూ కన్నా కన్నా అంటారు, కానీ నువ్వు మాత్రం మనసారా
హాయిగా స్వీట్గా కనకమ్మ అని పిలుస్తావు. అప్పుడే నేను పడిపోయాను. నీ బలమైన కొండలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. నీ బాహువులో నన్ను బంధించి నా ఒంటి మీద ఎక్కడెక్కడ ఏం చేసినా నీ చెయ్యి నా నడుమును వెతుకుంటూ వస్తుంది కదా అబ్బా. ఆ తర్వాతే నన్ను నేను మర్చిపోయాను. నా కొట్టుకొచ్చిన వాళ్ళంతా ఇడ్లీలు మాత్రమే పొరసలు కట్టుకెళ్ళేవారు, కానీ నువ్వు మాత్రం నా మనసునే పొరసలుగా కట్టుకెళ్ళావు. ఏమేమో అంటున్నాడు లవ్వు గివ్వు అని పిచ్చెక్కిందా? సరే బట్టు, నీకు నా మీద ఎలా ప్రేమ పుట్టింది? చెప్పు. చెప్తా నేను అడుగుతున్నానుగా. చెప్పు బట్టు. ఏమండి అడగాలా చెప్పాలా? ఇద్దరు ఎవరో ఒకరు చెప్పండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే నేను ఎలా మాట్లాడాలి? ఏంటి ఇద్దరా? అది తెలిసిపోయినట్టుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడాను? చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడావు చెప్పు. ఫ్రెండ్ తోటి. ఫ్రెండా? ఓ, ఆ పొరికి వాళ్ళ? పొరికి వాళ్ళు కాదు, ప్రాణ స్నేహితులు. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ వాళ్ళు? బట్టు నా మీద ఒట్టు, ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళేవనుకో. ఏరా ఏంట్రా? ఏంట్రా నువ్వు కొట్టలేదు ఇంకా? ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు? ఇదంతా నీ పనినా? నేను కొట్టానంటే చూడు. అయ్యో ఏదో ఒకటి. ఇదిగో నన్ను ముట్టుకున్నావంటే నిన్ను నిన్ను నేను చంపేస్తాను. మీ అందరిని ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు మీ సంగతి చెప్తాను. ఏమంటున్నారు? అవును, పట్టు నా కన్నే అయితే నువ్వు నాకు వద్దినా కదా. ఏమంటున్నావు? అది మాత్రం కాదు, నువ్వు వాడిని లవ్ చేసినది మాకు అప్పటి నుంచే తెలుసు. బట్టు కూడా నీ మీద లవ్ తెలుసు కదా. తెలీదే. ఉండు, ఒక నిమిషం చెప్తా. వచ్చేటప్పుడు బట్టు నీకోసం పూలు కొన్నాడు. ఇవ్వు బట్టు, ఇవ్వు. కనకమ్మ జరగకూడదని ఒట్టేయించుకుందిరా. పర్లేదు పర్లేదు. కనకమ్మ కనకమ్మ అడగరా, అడగవే. ఏదో ఒకటి పెట్టుకో. నీకు కావాల్సింది బట్టు, నువ్వు అని పెట్టుకో. మాకు కావాల్సింది ప్రశాంతం. గవర్నమెంట్ కేమో డబ్బు, ఇవన్నీ నీ వల్లే కుదురుతోంది. అవునరా, నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఉంది. చెప్పు బట్టు. కనకమ్మ అడిగింది చేయించుకో. స్వీట్ హార్ట్, తన తన ఏమనుకున్నారు? తను నా పర్సనల్ స్టైలిస్ట్. నేను ఇంత అందంగా ఉండడానికి కారణం తనే తెలుసా? తను నా సిస్టర్ లాగా. అప్పుడు బట్టికి మారదు. ఓకే ఓకే ఓకే. మీరంతా కలిసి మీకేం కావాలో చెప్పారు, నాకేం కావాలనేది నన్ను చెప్పమంటారా? మేడం. ఏరా, డబ్బు దొరికిందా? రేపు మార్నింగ్ 9 గంటలకి నేను చెప్పిన చోటుకి వచ్చారంటే వస్తే కనగమ్మను డబ్బులు మీకు దొరుకుతాయి. ఓకే మేడం. వస్తాను. మేడం 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 మేడం. రాత్రి 9 గంటలకు కాదు, మార్నింగ్ 9 గంటలకి. ఓకే మేడం. వస్తా. ప్రభువా నన్ను మన్నించు. రేయ్, మనం ఎందుకు వచ్చా? ఏం చేస్తున్నావు? పదరా. రేయ్, ఎక్కడరా? ఎక్కడరా డబ్బు? కనకమ్మ ఎక్కడా? డబ్బు ఎక్కడా? మేడం, ఏ టైంకి రమ్మంటే ఏ టైంకి వస్తున్నారు? ఏం టైం? అక్కడ టైం ఎంతో చూడండి. డబ్బేదిరా అని అడుగుతుంటే గడియారం చూడు, టైం ఎంత అని అడుగుతున్నారు? మేడం, మీరు లేట్గా రావడం వల్ల నా తమ్ముడు జీవితమే పాడైపోయింది. మేడం ఏంట్రా వాగుతున్నా? ఏం జరిగిందో తెలుసా మేడం? మనం దేనికోసం కష్టపడుతున్నాం? అంతా డబ్బుల కోసమేగా. నువ్వు మాత్రం ఓకే చెప్తే మన డబ్బంతా దొరికిపోతుందిరా, మన కష్టాలంతా తీరిపోతాయి. నువ్వేమంటావు తమ్ముడు? తమ్ముడు ఒప్పుకున్నాడు. నువ్వు కూడా రా, వెళ్దాం. నా కర్మకాలి, నేను కూడా మీతో. వెళ్ళండి రా, వెళ్ళండి. ఫాదర్, మొదటిసారి నా జీవితంలో
పెద్ద తప్పు చేయబోతున్నాను ఫాదర్, దయచేసి నన్ను మన్నించండి ఫాదర్. నీ పాపములన్నీ ఆ దేవుడు మన్నిస్తాడు. ఆమేన్. దేవుడా, ఇక్కడ ఏదేదో జరుగుతోంది ఫాదర్. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి ఫాదర్. ఫాదర్ లుక్ అట్ దట్. మై డియర్ సన్, ఆ నల్ల కోటు వేసుకుని వస్తున్నాడు కదా, తనే కదా పెళ్లి కొడుకు. ఫాదర్ ఎలా కనిపెట్టారు ఫాదర్? అదే పవర్ ఫాదర్. నోట్ దిస్ పాయింట్. ఎస్ ఫాదర్. ఏమైంది? నువ్వు గజరాజువే కదా? నేనే నా అద్దాలు తీసుకుపోతే అనుకుంటున్నావా? మీకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకి పింకి పాంకి ఫాదర్ అజ్ డాంకి. ఏమైంది సార్? వాడిని అడిగితే చెప్పడు, దీన్ని అడగండి. అలాగా. మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఏమంటే మీకు ఈ అబ్బాయిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అయ్యో ఫాదర్, సూపర్ ఫాదర్. తెజాయ్, బుద్ధి లేని వాళ్ళరా, తన్ను అడిగితే మీరెందుకు ఓకే చెప్తున్నారు? చూస్తుంటే ఎర్రోళ్ళలాగా ఉన్నారే బాబు. మీకు తన్ని నిక్కా చేసుకోవడం ఇష్ట చిచి, తన్ని మీరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఓ మై సన్, వీళ్ళిద్దరిని చూస్తుంటే పిచ్చళ్ళ ఉన్నారే. అందులో నేను ఒకనే కూడా. అవును ఫాదర్. దుర్మార్గులారా, నన్ను కూడా అలా చేశారది. అయ్యో ఏంట్రా, అంతా ఓకేనా? నువ్వు ఒకటి మందు తాగితే స్టడీగా ఉంటాడన్నావు కదా, వాడు ఇక్కడ స్టడీగా ఉన్నాడు, అక్కడ పడిపోయాడమ్మా. రే ఏమంటున్నావురా? అవును డార్లింగ్, అక్కడ ఫాదర్ అడిగే అన్ని ప్రశ్నలకు ఏడుస్తున్నాడు. అయ్యో ఏంటి అయ్యో, నీ చేతిలో ఏదో ఉంది కదా, అది ముందు వెయ్. ఇలాంటి పిచ్చి పని చేస్తాడని నేను ఆల్రెడీ మందేసి పెట్టాను. ఇదిగో చాలా స్ట్రాంగ్ గా ఉంటుందిరా. పట్టు పట్టు, ఇదో ఇదిగో తాగు, ఇదో తాగు. మనకు పనావాలి ఫాదర్. ఇప్పుడు అడగండి. ఎలా అడగాలి? అడగండి ఫాదర్. నీకుందురు బ్రో. అక్కడ బ్రో, తన్ని మీకు లేపుకోవడం ఇష్టమేనా? నాకా? ఎలా చేస్తున్నాడు చూడ. ఏంటిది అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు, మీరు మారాయండి. ఏమండి చుక్క చుక్కగా మందు పోస్తే మా వాడికి ఎక్కదండి, తీయండి ఆ ఫుల్ బాటిల్ ని. ఏంట్రా తమ్ముడు, ఇది మనకి ఎక్కుంటుందా వీడికి? అడిగి చూడుతాను తమ్ముడు. కనకమ్మని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అయ్యో, ఇంకా తెలియగానే ఉన్నాడు, ఇదంతా సరిపోదు వాడికి. సూపర్. సరే చెప్పండి, ఒక్క నిమిషం చేస్తున్నారు. అయ్యో తిరగరా. ఓకే ఇదిగో, ఇది ప్రేమ లేక్యూ ఫుల్గా ఇవ్వు. సూపర్ గా పనిచేస్తుంది. మనం దీన్ని ట్రై చేసి చూద్దాం. నీకోదరా వాడికి. ఓకే తమ్ముడు, తాగు తాగు, ఇది కొంచెం తాగు 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 తాగు. సూపర్. అడగనా నేను? ఆగు ఆగు, ఈసారి నేను అడుగుతాను, నువ్వు వదిలే. ఓకే సరే. నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా రా, వెళ్తాడు. ఆమె కాదురా. అయితే నువ్వు రారా. ఓకే ఓకే, ఇదే ముందు తీసుకెళ్ళిపోతామని. లోలోలి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అబ్బా ఓకే అయిపోయింది ఫాదర్. ఫాదర్ ఇప్పుడు అడగండి ఫాదర్. ఆ పిచ్చాడి దగ్గర ఏం అడగమంటావురా? ఈ ఎర్రోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారో ఏదో అయోమయంగా ఉంది. వీళ్ళిద్దరికి పెళ్లి కనుక చేశానంటే 50,000 ఇవ్వరా ఫాదర్? ఇష్టమా అని అడగండి ఫాదర్. ఇష్టమా? వే బాబు ఇలా చూడు,
నేనెవరో నీకు తెలియడం లేదా? ఇదే చివరిసారి అడుగుతున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగి ఇక్కడికి వచ్చావనుకో, నేను నా బట్టలు ఇప్పి ఇలాగే నుంచుంటాను, నీకు దెబ్బ తిరుగుతుంది. ఒక నిమిషం చూడు. ఏంటిది, ఏం చేస్తున్నారు? ఏమైందిరా? ఇప్పుడు అడగండి. ఏంట్రా, ఇంతవరకు అదే చేశానుగా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడిగేదేముంది? మళ్ళీ ఇంకోసారి అడగండి ఫాదర్. ఏ బాబు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఓకే ఫాదర్, ఇది ఇవ్వండి ఫాదర్. ఏం చేస్తున్నారు? ముందు కూడా నాకు ఇదే ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ నా ఇంతకాలం సర్వీస్ లో ఇలాంటి చెత్త పెళ్లిని నేను ఇంతవరకు చేయలేదంటే నమ్మండి, ఎవరైనా చూసారంటే నన్ను ఇరగదీస్తారా? ఆ దేవుడే నన్ను కనికరించాలి. అంతే, తీసుకోండి తీసుకోండి, త్వరగా మార్చుకోండి మీ కారణం. ఏం చేయబోతున్నారు? మందు కొట్టావా లైట్గా? అయ్యో ఈ ఘోరాన్ని నేను చూడలేను బాబోయ్. ఇదే జరిగింది మేడం. అయ్యో అయ్యో, పరుగును పోయా. ఇదంతా ఒక లవ్ స్టోరీ, దీనికి న్యూ ప్రొడ్యూసర్ వి, న్యూ డైరెక్టర్ వి, మేము ఆడియన్స్ వా? బ్లాడీ ఇప్పుడు కూడా ఏం కాదు మేడం. చూసారా, ఏం కాదన్నాడు. మనం ఆల్రెడీ నా ఫ్రెండ్ జీవితం పోయింది, మీరు కొంచెం మనసు పెడితే ఏది జరగకుండా ఆపేయచ్చు మేడం. నువ్వు నా తమ్ముడు జీవితం కోసం ఆలోచించలేదు, ఆ ఏనుగు ఇంకో ఏనుగుతో వెళ్ళింది కదా నీ బాధ, మూసుకో. ఏమిటి జరుగుంటుందా? చచ్చే జరిగుండదు. ఒకవేళ జరిగుంటే? చచ్చా జరుగుండదు. ఒకవేళ జరిగుంటే ఇక్కడైనా నేను చెప్పాడు సార్. సార్ ఏంట్రా వేళతో ఇదొస్తుంది? రే అయ్యో, ఈ గెస్ట్ హౌస్ లో నన్ను చూస్తే నా జీవితమే ఏకంతే. ఇప్పుడేం చేయాలి? అయ్యో ఇదిగో ఇదిగో ఇదిగో, నేను వెళ్ళి దాక్కుంటాను, ఏదైనా ముఖ్యమైతే పిలు. ఇదిగో ఇదిగో పట్టుకో. సరే వెళ్తాను, చూసుకో. ఇలాంటి పనులు కానీ హోటల్స్ లో రూమ్ ఇవ్వటం లేదని నీ తమ్ముడు గెస్ట్ హౌసే బుక్ చేశారంట్రా? మేడం నా తమ్ముడికి ఏం తెలియదు మేడం, అంతా కనగమ్మ పనే మేడం. మేడం మనం ఏం మరుస్తున్నాడు మేడం? లేదు లేదు, నీ తమ్ముడికి ఏం తెలియదంట్రా? ముందు అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ఆ తర్వాత పాను పాను ఆంటీని లవ్ చేస్తున్నారు, ఇప్పుడు నీ తమ్ముడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. తమ్ముడు ఎక్కడ్రా అంటే సరసా చేస్తున్నారా అండి? తమ్ముడు ఎక్కడ్రా 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 ఎక్కడ్రా? ఏమైంది బట్టు అలా తోసేసావు? నేనంటే ఇష్టం లేదా? లేకపోతే ఏంటి కనకమ్మ, చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి? ఏం చెప్పాను? నువ్వేం చెప్పావు? పెళ్లి చేసుకుంటే డబ్బిస్తా అన్నావు కదా. మనం పెళ్లి చేసుకున్నాం, సంతోషంగా ఉందాం, ఎక్కడికి వస్తే సంతోషమే లేదే. ఎందుకు బట్టు? చూడు ఈ పరుకోళ్ళు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. రే కట్టేస్తున్నారా ఫోను? అరవకరా, వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం. నువ్వు డబ్బు ఇచ్చావంటే వాళ్ళు పోలీస్ స్టేషన్గా వెళ్తారో లేకపోతే నాశనం అయిపోతారో, మనం సంతోషంగా ఉంటాం కదా. అవును కదా. అయితే సరే నువ్వు పని చెయ్యి, ఆ చెత్తదవులకు ఫోన్ చేసి ఎవ్వరికి తెలియకుండా ఇక్కడికి రమ్మని చెప్పు. నేను ఒక ప్లాన్ వేశాను, ఇప్పుడే చేస్తాను. అవును ఓకే ఓకే ఓకే.
మూడో నెంబర్ రూమ్ కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. తమ్ముడు ఏదైనా జరిగిందా? జరుగుతుంది. ఏం జరిగింది? హత్య జరుగుతుంది. వినిపించట్లేదురా కనకమ్మ, నువ్వు నీ ప్లాన్ చెప్పు. చెప్తాను. MGR, Shivaji, Rajini, come on! అనుకున్నానరా, వీడిలా ఒంటికెళ్ళాలి రెంటికెళ్ళాలి వాంతి వస్తుంది అని అన్నప్పుడే అనుకున్నానరా, వీళ్ళు ఏదో ఒకటి చేసేస్తారని. మేడం, నేను అప్పుడే చెప్పాను కదా మేడం, వాళ్ళు చాలా బాగా తెలివైన వాళ్ళు మేడం. చె, వాళ్ళు మనల్ని ఏమార్చారు మేడం? వాళ్ళు తెలివి గల వాళ్ళు కాదురా, మానవే తెలివి తక్కువ వాళ్ళవయ్యాం. ఉండు, ఇప్పుడు మన సత్తా ఏంటో చూపిస్తాను. నాన్ సెన్స్, కమాన్. చించర్లండి. ఇది రేపు. పటు ఒకటేగా ఉన్నాడు, రా వెళ్దాం. నాకు తెలీదా ఆ ఏటీఎం వాచ్మెన్ ఉన్నాడురా. ఓ, డాబర్ మేనా సురేష్? ఈ ఏటీఎం డాబర్ మేన్ అంట. ఓహో, ఆ డాబర్ మేనా. అదిరింది, మనకు దొరికిదంతా సైడ్ డిష్ లాగా ఉంది. మనోజా, ఆ డాబర్ మనకి ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమల్ మొహం చూపించేశాం. ఇప్పుడు ఆ కనకమ్మ మొహం మన గజరాజ్ మొహంతో ఎలా మ్యాచ్ చేయాలి? ఏం చేద్దాం చెప్పు. అది అక్కడ కార్లో కూర్చుని మేకప్ వేసుకునే ఉంటుంది. పటే, లుక్ అట్ దట్. అయ్యో నాయకుడా, ఏంటో ఒకరోజు నైట్ మిమ్మల్ని చూసినందుకు ఈ రాష్ట్రం మొత్తం ఫేమస్ అయ్యాను తెలుసా? దీంతో పాటు తలని కూడా తీసుకొచ్చారు. ఇక పైన ఆల్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోతా. నాయకుడా, మీ ఉడ్బి రాలేదా? వచ్చాడు. ఎక్కడా? అమలపాల? అది నా తమ్ముడు అజిత్ జోడి. నా జోడి అక్కడ చూడు. ఎక్కడ? సరోజాదేవి గారు, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైంది, చాలా హ్యాపీగా ఉంది. నాయకుడా, చాలా హ్యాపీగా ఉంది. MGR, Shivaji, Rajini, come on! Thank you.
ఏంటమ్మా సరోజాదేవి అలా చూస్తా పెట్టి వెళ్ళి వెళ్ళి ఎక్కువ ఒక మూడు తగ్గింది కదా. అవును కనకమ్మని అడుగుతాం. అయ్యయ్యో ఆ సంగతి నేను మర్చిపోయాను. అదంటే నేను స్విమ్మింగ్ పూల్ పెట్టాను. అవును స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటి పట్టు, నీకు ఆ విషయం కూడా తెలీదా? ఈత ఈత కొడతారు కదా అక్కడ, బుద్ధుందా నీటిలో పెడితే తడిసిపోదు. ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి, తడవకూడదనే ప్లాస్టిక్ పేపర్లు పెట్టి మరీ దాచిపెట్టాను. నువ్వు ఆగుబట్టు ఒక్క మూట పెట్టామా ఏంటి, నాలుగు మూటలు పెట్టాను తెలుసా? నా బట్టు అంటే కోపానికో, అందరూ కలిసి వెళ్ళండి వెళ్ళండి. తమ్ముడు ఏం చేస్తున్నావేంటి, డబ్బులు లోపలే ఉన్నాయి రా వెళ్దాం. నన్నే మోసం చేయాలని చూస్తారా? నాకు ఒళ్ళంతా కళ్ళేరా రే పట్టు. నేను బాత్రూమ్ పోయిన గ్యాప్ లో నువ్వు ఆ పనికిరాని ఎదవద్దో, నువ్వు చేసిన కుట్రని నేను విన్నాను. కనకమ్మన మజాక. ఓ మై డార్లింగ్, ఏంట్రా మా ప్రేమను విడదీయాలని చూస్తారా? ఇప్పుడు తెలుస్తుందిరా ప్రేమకుండే బాధేంటో. ఈ బండి కోసము, తన ప్రేమ కోసము నువ్వు నన్ను వెతుక్కుంటూ రాక తప్పదురా. బట్టు నువ్వు నాకు మాత్రమే, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. నోరు మూసుకూచో, ఇప్పుడు నీ ప్రాణం నా చేతిలో ఉంది. అందరు మన చుక్కలు చూపించే వాళ్ళ బట్టు, వీరు మాత్రం మన నీటిలో ముంచి చంపేశారు. నా జీవితమే నాశనం అయిపోయింది. రే సురేష్, ఆ పోలీసుకి ఫోన్ చేయి. అయ్యో ఫోన్ పోయింది, నా డ్రెస్ పోయింది, నా ఫిగరు పోయింది, మా లవ్ పోయింది. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి బాబు, ఏం చెయ్యాలి? సార్ నమస్తే. సార్ ఎవరు, దున్నపోతా? నా పక్కనే ఉంది సార్. సార్ మేము ఎంజిఆర్, శివాజీ, రజనీ, కమల్ వాళ్ళ నలుగురిని ట్రాప్ చేయడానికి వెళ్తున్నాం సార్. ఒరే ఫోన్ ఐశ్వర్య దగ్గర. ఓకే సార్. హోమ్ మినిస్టర్. హలో, ఎస్ సార్, చెప్పండి సార్. ఇలా చూడమా, ఎంజిఆర్, శివాజీ, రజనీ, కమల్. సార్ వాళ్ళని వెతుకుంటూనే వెళ్తున్నాను సార్. అది కాదమ్మా, ఎంజిఆర్, శివాజీ, రజనీ, కమల్తో పాటు ఇప్పుడు అజిత్ కుమార్ కలిపి ఈసీఆర్ రోడ్ లో ఒక పెద్ద ఇల్లులో దొబ్బేశాడమ్మా. నేను ఇప్పుడు గెస్ట్ హౌస్ లో కూడా కాదమ్మా, ట్యాంక్ ఫుల్ చేసి కార్లో ఊరంతా తిరుగుతానమ్మా. తొందరగా పట్టుకోండి సార్. ఐల్ డూ మై బెస్ట్ సార్. డే వాళ్ళు సామాన్యులు కారురా, కేటదవులు. ఏం చేస్తున్నారు మేడం? కమల్ సార్ ఒక్కొక్క సినిమాలను ఒక్కొక్క గెటప్ మారుస్తున్నట్టుగా వీళ్ళు కూడా ఒక్కొక్క చోటుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క గెటప్ మారుస్తూ ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారా, మనల్ని చంపేస్తారా? నాకు అర్థం కాలేదు మేడం, అర్థమయ్యేది చెప్పండి మేడం. ఇప్పుడు మన హీరో అజిత్ గెటప్ లో. ఏంటి అజిత్ సార్ వేషంలోనా? అయ్యో అలాగైతే ఏపీ మొత్తం అణిగిపోద్ది మేడం. అయ్యిందా? అయిందారా చెప్పరా? అవలేదు. ఫోన్ చేయరా. ఎవరికి? సిల్కి కా? అమ్మా కాదురా, కనకమ్మకి. నేను కూడా ఇప్పుడు ఎందుకు కూడా. ఎవరికని చెప్పి చావు? జేమ్స్ బాండ్ 007 కి. అక్కడికి రా, ఇక్కడికి రా. ఒక నిమిషం అండి, ఒక నిమిషం, ఒక నిమిషం సార్. నేను వచ్చానంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తాను తీస్తాను. ఒక నిమిషం మేడం, బట్టి మాట్లాడరా సార్.
ప్లాన్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఏంటది మీకు ఆ ప్లాన్ కి ఎటువంటి సంబంధం లేదా కనకమ్మ చెప్పిందనే మిమ్మల్ని మోసం చేసి ఇటు వచ్చాం సార్ మోసం చేయలేదురా బుద్ధి లేని వాళ్ళగా చేశారు అది కాదు మీ డబ్బు ఉంది కదా అది తిరిగి ఇచ్చేస్తామని చెప్పాడు దాని కోసమే మేము వచ్చాం కానీ మమ్మల్ని మోసం చేసి మీ డబ్బు తీసుకొని పారిపోయాడు ఏంటి కనకమ్మ మిమ్మల్ని మోసం చేసి డబ్బు తీసుకొని పారిపోయిందా ఏయ్ గుడ్లు కళ్ళడా ఇది నన్ను నమ్మమంటావా రేయ్ హోమ్ మినిస్టర్ నన్ను చంటాలంగా తిట్టేలా చేశారు కదరా ఏరా రేయ్ నేను మిమ్మల్ని ఏం అడిగానరా వాట్ హ్యాపెన్ ఏటిఎం డబ్బే కదరా అడిగింది ఎందుకురా సంబంధం లేకుండా ఆంధ్ర ఎమ్మెల్యే ఇంట్లో చేపెట్టారు ఏయ్ అది మీరు ఏటిఎం లో కన్నం వేసిన డబ్బులు కాదురా ఆంధ్ర ఎమ్మెల్యే సమరసింహారెడ్డి డబ్బురా అది మీ డబ్బే కాదురా దత్తురా ఇడియట్ కొడకలరా చేతికి చిక్కారంటే లైఫ్ టైం ఇంతే రేపు ఉదయంలోగా మీ డబ్బు మీకొచ్చి చేరుతుంది ఇది వీడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఈ రోజులోపే నాకు ఆ డబ్బు నా చేతికి రావాలి లేదో మీరుండరు మనం ఉండమట అమ్మా తమ్ముడు ఆ కనకమ్మని మనం లేపేద్దాంరా ఎలా లేపేస్తావురా జజా వీడొకర్రా బాబు కళ్ళద్దాలు తీయమండి తీయనే తీరు బట్టు తిరుగు వచ్చేసాం కళ్ళద్దాలు తీసేయి బట్టు వాడు చూడడానికి అదో రకం జాగ్రత్తగా మాట్లాడు ఓకేనా ఒక టైప్ అంటే కనకమలాగా అరే అన్న వచ్చారా ఎవరికి రా సమస్య తమ్ముడు కన్నా మీలో ఎవరు రా తమ్ముడు ఇదిగో రేయ్ నీ తమ్ముడికి ఏం ప్రాబ్లం రా అయ్యో ఎవరు ఇరుక్కున్నారో వాడి మాత్రం ముందుకి రా పిలుస్తున్నారుగా వెళ్ళరా ఇది నీకు అవసరమారా ఏయ్ నీకేంట్రా చూడడానికి కమల హాసన్లో చాలా అందంగా ఉన్నావు ముఖాన్ని మాస్క్ వేసుకుంటే మాత్రం నువ్వు కమల అయిపోతావా ఏంట్రా ఏడవకుండా చెప్పురా పట్టు ఎలాగైనా అదే చేసి అలాగే చెప్పు అన్న నేను తమ్ముణ్ణి ఇంకో తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నాను ఇలా చెప్పమ్మ నాన్న ఏంటి విషయం ఏంటో చెప్పు నువ్వు అలా చెప్పావు అన్నయ్య మీకు విషయం నేను చెప్తా చెప్పరా వాళ్ళరా మీరు ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్ అదంతా పెద్ద సముద్రం రా మీరు దాంట్లో చిన్న చెరువురా కానీ బాగా చెప్పారా చిన్న బిట్టుని మీరు నన్ను వేసేకండ్రా బాబు కానీ అంత త్వరగా పోన్రా తమ్ముడు పని పూర్తి చేసిస్తే డబ్బులు ఇస్తారు కదా మీరు వెళ్తాను వేసేస్తాను తిన్నగా వస్తూనే ఉంటా మీరంతా నువ్వే కనకమ్మవా అవునరా సురేష్ మనిషిని వేసావా రేయ్ దాన్ని పట్టుకోండిరా
ఏంటే కనకమ్మ, చిన్నపిల్లల్ని కొట్టేసి ఉండే ఇనప సామాన్ని వెరగ కొడితే పెద్ద సింహం అనుకుంటున్నావా ఏంటి నువ్వు? నేను యముడు వన్ కాదు, యముడు టూ కాదురా. అలా అంటే ఒళ్ళు పెంచిన మొద్దు మావా. అడవిలో వేటకేం మగ సింహం పోదు, ఆడసింహమే. నా వేట ఎలా ఉంటుందో చూసావు కదా, నిన్ను వేటాడమంటావా? చెయ్యి వేసాననుక అయిపోతావు. ఈ చేత్తో ఎన్ని ట్యూబ్లైట్ పగలకొట్టానో తెలుసా నీకు? ఈ కాలుతో ఎన్ని ట్యూబ్లైట్ ఆర్పానో తెలుసా? నిన్ను కాదు వదిలే నన్ను. రేయ్, ఇక భగవంతుడే వచ్చినా కూడా మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూసావా, నీ చావు గంట ఇక్కడ కొడుతోంది. ఇది పట్టుకో. అయ్యో మేడం, నాకొద్దు. యో, గన్ను పట్టుకోమన్నాను రా. గన్నా? గన్న ఎవరు? చెప్పవే కనకమ్మ. కనకమ్మనా? కనకమ్మనా? కనకమ్మ. కనకమ్మ? కనకమ్మనా? నీ థాట్ నాకు బాగా నచ్చింది. స్టార్ట్ ద క్లైమాక్స్. ఐఎమ్ రెడీ. రేయ్, ఇక నీతో డీలింగ్ కాదు, నీ ఆతోనే డీలింగ్. ఫాలో మీ. శివాజీ, రాజుని, కమ్ ఆన్. అయ్యమ్మా. ఎక్కరా. ఎస్ మేడం. సారీ మేడం. వీడేంటి, వీడి చూపు అస్సలు బాగలేదే. వెళ్తా వెళ్తా మేడం. రజనీకాంత్ సినిమాకి ఆయన టికెట్లు ఇస్తున్నారు. ఎక్కడ నా డార్లింగ్? నీ డార్లింగ్ కి సంగు. డార్లింగ్ నేను వస్తున్నా. నేను వస్తాను. ఇప్పుడు మనుషులను కట్ చేస్తున్నాడు. ఒకవేళ నా లవర్ని చంపేశాడు. రే, తలకొచ్చింది, తలపాగాతో వెళ్ళిపోయింది అనుకో. అవును, బట్టు రాలేదు, అది గమనించారా? నేను చెప్పినట్టుగానే బట్టును మాత్రం బయట వదిలేసి బస్సు స్టార్ట్ చేసి డోర్ను మూసుకొని వెళ్ళిపోతూనే ఉండండి. ఆ బట్టు ఇప్పుడు నా డార్లింగ్. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టుని పికప్ చేసుకుని డబ్బులుండే చోటుని డాన్కి చెప్పేస్తాను, సరేనా? గేమ్ స్టార్ట్స్ నా. బండి స్టార్ట్ చేయండి. విన్నావుగా, బండి స్టార్ట్ చేస్తే వీడిని అడ్డ పెట్టుకొని మనల్ని ఇంకా ఎంతకాలం ఆడిస్తాడు? సర్లేదే, డైరెక్ట్గా మన వైపుకి తిప్పుకుంటే అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా? బట్టు కనకమ్మ, ఇది సీన్ లోనే లేదు, ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏయ్, చెప్పదు, బట్టు నేచి ఎక్కడి బట్టు చంపేద్దాడు. నువ్వు చెప్పింది ఏంటి? ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఏం చెప్పావరా? బట్టను వదిలి మిమ్మల్ని వెళ్ళిపోమను. అవును, మరి బట్టను ఎందుకు లోపల లాక్కున్నారు? అంతే కదా, బస్సు నుండి దింపేస్తే పోయాయి. బస్ ఆపండిరా, వీడు ముందు బయటకు నెట్టండి. నోరు మీరా,
క్లైమాక్స్ వచ్చేసింది, ఇంకా స్లో మోషన్ లో మాట్లాడుతున్నా, స్పీడ్ గా మాట్లాడరా, బస్ ఆపకండి, డోర్ తెరవకండి. ఎందుకురా? అది ఎందుకో నాకు చెప్పు. బాంబు పెట్టాను కదా, బాంబు పెట్టాను, నా మాట వినండి, బాంబు బాంబు పెట్టాను. చాలా వేగంగా వెళ్తే కూడా బాంబు పేలిపోతుంది. డోర్ తెరిచినా కూడా బాంబు పేలుతుంది. బస్ ఆపకండి, ఆపకండి. ఇది నేను ఎక్కడో విన్నట్టుగానే. ఎక్కడ వినుండ్రు, మీరు చూస్తుంటారు అంతే. టీవీలో ఇంగ్లీష్ సినిమా స్పీడ్ మూవీ క్లైమాక్స్, వీడికి ఆపి కొట్టాడు అది. ఏవే నువ్వు ఇంగ్లీష్ పిక్చర్ చూడవు కదా? అవునవును. ఎక్కడ చూసావు? తెలుగులో డబ్బింగ్ చేశారు కదా, నేను చూసాను. బాగుండేది కదా హీరో, చాలా అందంగా ఉండేది కదా. ఎందుకురా ఇలాంటి పని చేసావు? అది మిమ్మల్ని అందరినీ తోసేసి నేను బట్టు కలిసి అబ్రాడ్ లో వెళ్ళి సెట్ అయిపోదాం అనుకున్నాను. ఇందుకు నేను ఇక్కడే షూట్ చేయాలరా, ఈలోగా పేలిపోతుంది. ఏంటయ్యా కోపడొద్దురా, ఇది చూడయ్యా అవసరపడి బ్రేక్ లో మాత్రం కాలు పెట్టొద్దయ్యా. ఇదో ఇదో చూడు, ఒకే స్పీడ్ లో మెయింటైన్ చెయ్యయ్యా, మా జీవితాలు మొత్తం నీ పైన ఆధారపడి ఉందయ్యా. అంత నీ కాలు మీద ఉందిరా బాబు. అవును వసేయనే, నిన్ను గౌరవించి పిలిచింది చాలే. నువ్వు మనసులో పెద్ద ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావంటే రాయ్ అంత కాదు బాబు, గొట్టి ఐశ్వర్యనే. చూసారా చూసారా చూసారా, చూడరా సూపర్ పట్టు, వీళ్ళందరినీ చంపాయి, మన ఇద్దరం ఎస్కేప్ అయిపోదాం. త్వరగా త్వరగా కాల్చే కాల్చే నన్ను కొడతావా? ఏ కనకమ్మ బాగా దొరికిందా నీకు? ఇంకా కావాలా? అసలు ఇప్పుడు ఏమంటావు నువ్వు చెప్పు? ఈ సీన్ కి నేనే డైరెక్టర్ ని. ఇప్పుడు అదంతా ముఖ్యం, కూర్చో అలా కూర్చో. నువ్వు కాదయ్యా, నువ్వు జాగ్రత్తగా బండి తోలు. ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. బస్సు కింద ఒక బాంబు ఉందట, దాన్ని బ్రేక్ నొక్కితే పేలిపోతుందట, అప్పుడు అందరూ చచ్చిపోతారట. ఏరా నీ టాలెంట్ చూపించడానికి ఇదే సరైన సమయమా ఏంటి నీకు? బాంబు రా బాంబు. అది కాదు మనోజా, ఈ సిల్క్ షర్ట్ వేసుకుంటే ఐడియా. ప్లాన్ బాగుంటే ఓకే, బట్టును నన్ను వేడి చేయడానికి ఏదైనా వేశారంటే ఇక్కడే బాంబు పేలి తునకలేకపోతారు. ఇది నా కళ్యాణ ఉంగరం మీద ఒట్టు. అయ్యో చాలా స్పీడ్ గా వెళ్తుంది. అయ్యో పట్టు, ఇదంతా నువ్వు వచ్చిన ప్లానేనా? మేడం మేడం, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? బాంబు తీయడానికి ప్రయత్నం చేస్తుంటే నన్ను అబద్ధం చేసుకుని మళ్ళీ ఆ సిల్క్ ను పిలిపించారా? చూపులేదు ఏమి లేదు, తాడుకోని లేదు, నేను ఎలా దొక్కలను? నా లవ్ పోయింది, మనలో మనకి ఒక డీలింగ్ పట్టలేకపోతే నేను ఉన్నాను కదా. నువ్వేమనుకుంటున్నావు? అయ్యో నా కళ్యాణ కుంగర. అయ్యో చాలా భయంగా ఉంది, పొలం చూస్తున్నాడు. రానుకున్నారు, వచ్చేసారు కదన్నా, చాలా థ్యాంక్స్ అన్న. అది వేరే ఇది వేరే, ఆపదంటూ వచ్చిందంటే ఈ అన్నయ్య నీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడు, నిన్ను గెలిపిస్తాడు. సూపర్ అన్న, నువ్వు ఉండి సిల్కే. అరే బట్టు నువ్వు అక్కడ చూసుకో, నేను చూసుకుంటా. ఏ లాక్ నన్ను
పట్టు నా మాట విని వెళ్ళదు ఆగు నోరు మూసుకుండు మళ్ళీ కాపాడడానికే వాడు వెళ్తున్నాడు చూస్తున్నావు త్వరగా రామ్మంటే అనా అదేంటో కాస్త చూడండి అలాగే తమ్ముడు అది కాలేజ్ తమ్ముడు కాలేజా అనా కాలేజీలో చదువుకుంటారు కదా చదువుకుంటారు అక్కడ ఆటలు కూడా ఆడతారు కదా ఆడుకుంటారు అప్పుడు అక్కడ గ్రౌండ్ ఉంటుంది కదా ఉంటుంది ఎందుకో మీరిద్దరు కౌగలించుకొని ఆడతారా ఏంది అయ్యో ఈ అమ్మాయికి ఎప్పుడైతే సిల్క్ అని పేరు పెట్టారో కౌగలించుకొని అలా తిరిగేస్తూ ఉంది అయ్యో బండి లెఫ్ట్ లో పోలేదా తమ్ముడు బట్టుని ఫాలో చేయి సరే సరే వాణ్ణి ఫోన్ చేసి అక్కడికి జరగండిరా జరగండిరా బాంబు పెట్టే బండి వస్తుంది ఇక్కడ బండి లెఫ్ట్ పనివ్వండిరా We gangsta, we elevate, no gangsta. హాయ్ హలో అన్నా హలో బండి స్లో చేశాం కదా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అదే ఐడియా చేస్తున్నాను నేను ఒక ఐడియా ఇవ్వను చెప్పు మన సూపర్ స్టార్ కృష్ణ గారిని పిలిస్తే ఆవిడ ఇప్పుడు యాక్ట్ చేయడం లేదు యాక్షన్ కింగ్ ఆయన చాలా బిజీ మురళీమోహన్ అన్న బస్సు వెళ్ళిపోతుంది అవునవును రా అన్నా అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు నువ్వే చెప్పావు కదా బండిలో బాంబు ఉందని అవును అదే లోపల ఎలా వెళ్ళాలో ఆలోచిస్తా అంతేనా అవును ఇది చాలా ఈజీ కదా ఎలాగా ఇలా రండి తిరగండి పట్టుకున్నా అన్నా మీ రైట్ లో చూడండి ఏం తెలియలేదే లెఫ్ట్ లో నువ్వే తెలుసు పైన ఆకాశం మేఘాలు కాకలు తెలుస్తున్నాయి కింద కింద ఏంటి ఒత్త మట్టి కనిపిస్తున్నాయి ఇప్పుడు నేరుగా చూడండి పాపిచ్చిలారా నన్ను ఇలా ఇరికించారేరా నేను ఎలా తప్పించాలి ఇప్పుడు ఏం చేయాలి ఆహా ఆ ఏంటి కిందికి నేను నిద్రపోతున్నారా ఏంటి ఒరే బండి ఆపమనంట్రా పీకేసావా ఒరే బండి ఆపమంటున్నాను కదా బాంబు తీసావా లేదా అప్పుడే ఆపేస్తాం బాంబు అంతా ఆపైంది ముందు బండి ఆపండిరా పీకేసావా సురేష్ బాంబుని తీసేసాడు ఆపురా బస్సు ఆపు ఆపు బాంబు తీసేసాడు ఆపు మీకోదండో మీ బస్ కోదండో మీ అందరికో దండ నన్ను వదిలేండి రా బాబు రే నన్ను వదిలేండి నన్ను వదిలేండి పారిపోతాను రే రే వదిలే వదిలే ఎవర్రా బాంబు పెట్టింది మా గ్యాంగ్ కాదు సార్ అదిగో ఆ గ్యాంగ్ ఎవరు అప్పటి ఎందుకు నన్ను ఎలా కొడుతున్నారు ఏంటి ఆ బాంబు నుంచి వాళ్ళు తప్పించుకున్నారు కదా ఒరే స్పీడ్ పిక్చర్ ని డివిడీలో చూసి అలాగే బాంబు పెట్టావే దాన్ని ఆన్ చేసావరా అదేంటంటే బాంబుని ఎలా తయారు చేయాలో మాత్రమే యూట్యూబ్ లో చెప్పారు ఎలా ఆన్ చేయాలో చెప్పలేదు కదా నీ బుద్ధి లేని ఐడియా వల్ల ఈ పిక్చర్ కి హై బడ్జెట్ క్లైమాక్స్ అవసరమా అది నన్ను ఎందుకు అడుగుతున్నారు డైరెక్టర్ అడగండి ఒరే ఎక్కడికి వెళ్తున్నావు చూచు వస్తుంది సమాధానం చెప్పేసి ఉచ్చాపురా అయ్యో మన మీద చెప్పేస్తాడే పోరా పోరా బాలు ఏం చెయ్యాలో నాకు ఒకటి ఎవరు మీరు సార్ నేను ఐశ్వర్య ఏసీపీ బీఏబీసీ సార్ ఐఎమ్ ఐశ్వర్య ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ రిపోర్టింగ్ ఈయన ఎవరు సార్ నేను రాబోయే వాల్టర్ గణేష్ సార్ అది నీ పెద్దదైన తర్వాత ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను మేడంతో అసిస్టెంట్ గా ఉన్నాను మచిలీపట్నం పోలీస్ స్టేషన్ సార్ అవును
వీళ్ళకు మీకు ఏంటి సంబంధం? అది సార్, వీళ్ళు ఎవరో మీకు తెలియట్లేదు సార్. అంత న్యూ ఫేస్ గా ఉంది, ఈయన తప్పితే ఏవి అర్థం కావట్లేదు సార్. ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమల్ అందరు వీళ్ళే సార్. ఏంరా, ఇంతక ముందు మీ ఫేసుల్ని అర్థంలో చూడలేదా? ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమలు, ఇదంతా అవసరమా? మేడం, మీ సీనియర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేశారా? సార్, ఎందుకు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, మనమే మాట్లాడేసుకుందామని. మనలో మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్ చేసుకోండి, బాగా చేసుకోండి, ఎలాగైనా చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి. కాదు, మాట్లాడి తీర్చుకోవచ్చు అని చెప్పాను. మన డీలింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమల్ అని రాష్ట్రం మొత్తం అదరగొట్టారు. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాగేశ్వరరావు.